ఇది ఇంకా లేవలేదా టైం 8 అయింది వేక్ అప్ సంజు వెళ్ళు స్కూల్ కి రెడీ అవ్వు శ్వేత స్కూల్ బస్ వచ్చే టైం అయింది సంజు ఇది ఇది ఇంకా కిందకి రాలేదా నువ్వు మళ్ళీ మంచం ఎక్కావంటే అమ్మా జరు స్కూల్ ఎక్కోటానికి వేషాలు వేసినావా ముందు నీ పని చెప్తా అయ్యో నిజంగానే జ్వరం ఉంది ఈరోజు స్కూల్కి వదిలేమ్మా బజ్జు అమ్మా ప్రేమ అంటే ఏంటమ్మా నీకు జ్వరం వస్తే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి చూడు అలా ఒక బిడ్డ మీద తల్లికున్న దాన్నే ప్రేమ అంటారు హలో హా సుందరి కిట్టి పార్టీయా ఎన్నింటికి హా వస్తా అమ్మా అయితే సమంత నాగచైతన్యకి తల్లవుతుందా నాగచైతన్యకి కాదమ్మా నాగార్జునకి అయ్యో మనంలో కాదమ్మా ఏం మాయ చేసావేలో ఏం మాయ చేసావు ఉండు నీ పని చెప్తా హలో హా సుచి ఇప్పుడే సుందరి చేసింది ఈరోజు పార్టీలో కొత్తగా ఏం ప్లాన్ చేశారు హా ఓకే సరే సరే పోపు మాడిపోతుంది నేను మళ్ళీ చేస్తా ఈ మధ్యన నీకు బాగా తెలివెక్కువైంది మరి దాన్ని ప్రేమ అంటే ఉల్లిపాయలు కొయ్యటం వల్ల వచ్చే కన్నీళ్ళని ఏమంటారు అమ్మా ఆకలి అబ్బా వస్తున్నానే తిను అమ్మ తాతయ్య నీకేమన్నా కట్నంగా దోశల పిండి ఇచ్చారా రోజు దోశలు చేస్తావు బాగా మాటలు నేర్చావే హలో యా ముందు వే బాయ్ నానా బాయ్ రా బంగారం కాలమా ఆగవా హాయిగా ఆడవా ఉండిపోయిలా ముందుకే సాగగా చెప్పవా
అనగనగ ఒక ఊళ్ళో సిద్ధు అనే 8 ఏళ్ల పిల్లాడు ఉండేవాడు. ఆ అబ్బాయి ఒకరోజు తన స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పాపను చూశాడు.